ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ WDCW నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖలో మనకు 14,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావాలి. మరి ఇంకా రాలేదు సార్, మీరు రోజు చెప్తూనే ఉంటారు పాత స్టోరీ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దీనికి సంబంధించి మనకు మినిస్టర్ సీతక్క గారు బ్రహ్మాండంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఎప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అండ్ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వెగినాయి పర్టికులర్ డీటెయిల్స్ అని కూడా చెప్పారు. కాబట్టి వన్స్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మనకు 14,000 అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి మనకు 2-3 రోజుల్లోనే ప్రకటన రాబోతుందని చెప్పేసి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పష్టంగా వివరించారు. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు, డౌట్ లేదు. ఓకే, మరి టైప్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ అంది. చాలా రోజుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వింటున్నారు చూస్తున్నారు కూడా. 3-4 డేస్లో మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి సార్ అంటే అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, హెల్పర్, ఆయా తదితర ఉద్యోగాలకు సంబంధించి ఖాళీ ఉంటాయి. జస్ట్ 10th క్లాస్ అండ్ లోకల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. అండ్ రిజర్వేషన్ ఉంటే ఉన్నవాళ్ళు రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకోండి తప్పకుండా. సో జనరల్ వాళ్ళైతే ఏ సర్టిఫికేట్ అవసరం లేదనుకోండి. అండ్ వేకెంట్ ఎక్కడ ఉంది ఫస్ట్ మీ విలేజ్లో ఉంటేనే మీరు చేసుకోండి, మీ మండలంలో ఉంటేనే మీరు చేయండి. లేని పక్షంలో వేరే వేరే చోట చేస్తే అది చెల్లదు. అక్కడ కాంపిటీషన్ ఎక్కడ వెళ్ళినా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో ఉన్న ఒక్క పోస్ట్ను కూడా మీరు సాధించుకోండి. ఇది దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి, ఎటువంటి సిలబస్ లేదు, ఇంటర్వ్యూస్ కూడా లేవు. డైరెక్ట్ చెప్పాలండి, సరే పిలుస్తారు ఇంటర్వ్యూ అని చెప్పేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే అండ్ లోకల్ అభ్యర్థి కాదా అని డీటెయిల్స్ మాత్రం చెక్ చేస్తారు. డైరెక్ట్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఒక రూపాయి అప్లికేషన్ ఫీ లేకుండా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ మోడల్ ఫామ్ మోడల్ ఫామ్ కాదు, ఒరిజినల్ ఫామే మీకు లింక్ ఇచ్చాను. అండ్ అన్ని జిల్లాల వారిగా అంగన్వాడీ సెంటర్లలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఎందుకంటే అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చాక మనకు 1 వీక్ మాత్రమే టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అప్పుడు మీరు తడబడకూడదని ముందుగా మీకు బిఫోర్ అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాను. కాస్త క్యాస్ట్ ఇన్కమ్ అండ్ లోకల్ సర్టిఫికేట్స్ అనేది రెడీగా ఉంచండి, రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, ఈ లోకల్ క్యాండిడేట్గా సర్టిఫై చేయడానికి. ఓకే, ఇంక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉన్నా డిగ్రీ హోల్డర్స్ అయినా పర్వాలేదు, కానీ డిగ్రీ పెట్టకండి, జస్ట్ 10th వరకు మాత్రమే పెట్టండి. ఓకే, ఇది చాలా బెటర్. అంత అంటే ఇంటర్ పెట్టండి, పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇవి పర్మనెంట్ అయిపోయే ఉద్యోగాలు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్వాడీ ఉద్యోగాలు. ఓకే, ఏపీలో అయితే ధర్నా జరుగుతుంది, కాస్త శాలరీ వల్ల ఇబ్బంది అది అని, అక్కడ అలా కాకుండా తెలంగాణలో మాత్రం క్లియర్ అండ్ వెల్కట్ లైన్ క్లియర్ అయిపోయింది. అయితే ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ విలేజ్లో రిజర్వేషన్ ప్రకారం ఎవరికి సీటు అంగన్వాడీ జాబ్ కేటాయించారు, ఆ లిస్టు కూడా అప్డేట్ చేసింది ప్రభుత్వం. వన్స్ మీరు వీడియో కింద లింక్ ఇచ్చాను, కాస్త చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసాక మీకు ఏదన్నా అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి కావచ్చు, అప్లికేషన్ ఫామ్ గురించి కావచ్చు, విద్యా అర్హతల విషయంలో కావచ్చు, ఎటువంటి డౌట్స్ వచ్చినా వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గురించి చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.